ఫ్రెండ్స్, ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషన్ అప్డేట్స్ నోటిఫికేషన్లో మీ మొబైల్లో రావాలనుకుంటే వీడియో కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2018కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మొత్తం పోస్టులు అనేవి మనకు చూసుకుంటే వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ పోస్టుల కేటగిరీ చూసుకుంటే మనకి ట్రాడ్స్మెన్స్ గ్రేడ్ 2, లోయర్ డివిజనల్ క్లర్క్, కుక్, పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, ఎసెన్షియల్, సాఫీ వాలా, మొత్తం పోస్టులు అనేవి విధంగా ఉన్నాయి. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్కి సంబంధించి వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2కి సంబంధించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ అనేది పర్ మినిట్కి టైప్ చేయగలిగి ఉండాలి కంప్యూటర్ పైన. అప్పుడు మాత్రమే మనం ఆ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైప్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే కుక్కి చూసుకుంటే మనకి మెట్రికులేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. కెంత క్లాస్ కంప్లీట్ చేస్తే మనం అప్లై చేసుకోవచ్చు కుక్కి. ఒకవేళ పెయింటర్కి కానీ అప్లై చేయాలనుకుంటే పెయింటర్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్సీకి సంబంధించి కూడా మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది మనకి. ఫ్రెండ్స్, మెస్ స్టాఫ్ ఎసెన్షియల్, దీనికి కూడా మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సాఫీ వాళ్ళ, దీనికి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 25 సంవత్సరాలు ఉండాలి. ఫ్రెండ్స్, మనకి పే స్కేల్ అనేది దగ్గరికి 25,000 ఉంటుందని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అప్లై చేసే పోస్ట్ నేమ్ గత డీటెయిల్స్ అనేవి ఇక్కడికన్నీ కంప్లీట్గా రాయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది మనకి అఫీషియల్ PDFలోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఫొటోస్ అనేవి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి మనం పోస్ట్ చేయాలి మన డీటెయిల్స్ని వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి. అదేవిధంగా అడ్రస్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే PDF చూస్తున్నారో ఆ PDF లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేసి పోస్టులు చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ మనకి మన మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు. మన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అనేది వస్తుంది. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మీరు పంపిన కాపీ అప్రూవ్ అయిందో లేదో అని చెప్పి మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏది మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ డేట్ వచ్చి దీనికి 25/5/2018. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి దగ్గరగా 6 రోజులు అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే లాస్ట్ తేదీ వచ్చి 23/2018. అంటే ఈ నెల 23వ తారీఖు వరకు మనకి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా 22 రోజుల వరకు ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మేజర్ పోస్టుల క్వాలిఫికేషన్ అనేది మనకి 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఉంది. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే దగ్గర దగ్గరికి పోస్టులు అనేవి 300 దాకా ఉన్నాయని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అవి వివిధ కేటగిరీలో ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటికి అప్లై చేయండి. ఎందుకంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు మనకి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ అనేది కూడా సెంటర్స్ అనేవి మనకి దగ్గరలో ఇస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే జస్ట్ దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. అదే ఎగ్జామ్ మనకి, ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, మీరు అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి తెలపండి ఈ ఇన్ఫర్మేషన్. అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేస్తారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మరిన్ని ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.